రేపు ఆదివారము, ఆదివారం రోజున సాయంకాలాన ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి పిల్లలకి దిష్టి దోషాలు ఏవైనా ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోయి వారు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ పరిహారాన్ని పిల్లవాళ్ళకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. పెద్దవారికి కూడా మీకు ఏదైనా వారికి దిష్టి తాకిందని కానీ నెగిటివ్ శక్తి వారిలో ఉంది అని కానీ మీకు అనిపించినట్టు అయితే ఆదివారం రోజున కొబ్బరికాయతో ఇలా చేయండి. ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు తొలగిపోతాయి. వారు ఖచ్చితంగా ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఆదివారము అనగానే మనం సహజంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆదివారానికి ఉన్న శక్తి ఎలాంటిది? ఆదివారం రోజు ఇంతటి దుష్టశక్తినైనా తరిమి కొట్టగల శక్తి కలిగి ఉన్న రోజు. కాబట్టి ఆదివారం రోజు మన ఇంట్లో ఉన్న దుష్టశక్తిని బయటకి పంపడానికి ఎన్నో రకాల పరిహారాలు అనేవి చేస్తూ ఉంటాము. అలానే అందులోనే ఈ పరిహారం కూడా ఒకటి. మనము కొబ్బరికాయను పూజల్లోకి వాడుతూ ఉంటాము. మనకు ప్రతి పనిలో విజయం కలగాలి అని మన ఏ గుడికి వెళ్ళినా ఏ పూజ చేసినా కూడా మనం టెంకాయని చివరిలో పలగొడుతూ ఉంటాము. అలా చేసినప్పుడే మన పూజకి ప్రతిఫలం లభిస్తుంది, పూజ కూడా సంపూర్ణమవుతుంది. ఇక కొబ్బరికాయ లేనిదే ఏ గుడికి కూడా వెళ్ళము మనం. మన హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. మనం కొబ్బరికాయ లేనిదే ఏ పూజ, ఏ వ్రతం, ఏ నోము కూడా నోచుకోలేము. అంతేకాకుండా ఏ గుడికి కూడా వెళ్ళలేము. ఎందుకంటే కొబ్బరికాయ అనేది మన హిందూ సాంప్రదాయంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా, మన పూర్వీకుల నుండి కూడా ప్రతి దేవుడు దేవతలకి కొబ్బరికాయను కొట్టి మనం పూజలు చేయడం అలవాటు. ఇది మన ఆచారంగా వస్తుంది కూడా. ఈ కొబ్బరికాయతో దిష్టి దోషాలను కూడా తొలగించుకోవచ్చు. లక్ష్మీదేవతని కూడా ఆహ్వానించుకోవచ్చు. కలశంలో కొబ్బరికాయ లేనిదే మనం కలశం చేయలేము. కలశం అంటే లక్ష్మీదేవతకి అతి ప్రీతికరం. కలశాన్ని చేసి శుక్రవారం రోజున ఎవరైతే పూజిస్తారో వారికి సిరి సంపదలు కలుగుతాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక కలశంని కొబ్బరికాయతో కాకుండా బియ్యంతో కూడా చేయవచ్చు. కానీ మనం ముఖ్యంగా పూజలు వ్రతాలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కలశాన్ని కొబ్బరికాయతో మాత్రమే పెడుతూ ఉంటాం. కలశాన్ని ఎంతగానో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహించి ఐశ్వర్యవంతులను చేస్తారు అని నమ్ముతాము. ఇక అలానే కొబ్బరికాయతో దిష్టిని కూడా తీస్తూ ఉంటాము. ముఖ్యంగా ప్రత్యేకమైన రోజుల్లో చాలా మంచి శక్తి ఉంటుంది. కొన్ని రోజులకి ముఖ్యంగా ఆదివారం రోజు చెడు శక్తిని తొలగించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొబ్బరికాయతో మనం దిష్టిని తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కనబడుతుంది. అయితే ఈ దిష్టిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కొబ్బరికాయకి బూరు తీయవలసిన అవసరం లేదు, పీచు తీయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము కొబ్బరికాయని పగలగొట్టము కాబట్టి పీచుని అలానే ఉంచినా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఒక పీచు తీయని కొబ్బరికాయను తీసుకొని పిల్లలని కానీ పెద్దలని కానీ దిష్టి తీసేవాళ్ళు ఎవరికైతే మీరు దిష్టిని తీద్దాం అనుకుంటున్నారో వారిని తూర్పు వైపు ముఖం చేసి నిలబడమనాలి. తరువాత మీరు ఎడమ చేతితో కొబ్బరికాయను పట్టుకొని వారి అంటే మీరు ఎవరికైతే దిష్టి తీయాలి అనుకుంటున్నారో వారి యొక్క నుదుటి భాగం నుండి కాలి వరకు 3 సార్లు తిప్పాలి. అంటే పైనుండి కిందికి 3 సార్లు తిప్పి తర్వాత తల భాగం నుండి కిందికి మళ్ళీ వెనక సైడు కూడా తల భాగం నుండి కింది వైపు 3 సార్లు తిప్పాలి. అలా తిప్పిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసుకొని వెళ్ళి పారే నదిలో వేయవచ్చు. ఎవరు తొక్కని చోటు కూడా వేయవచ్చు. అందరి తొక్కే ప్లేస్లో మాత్రం వేయకూడదు. ఎందుకంటే మనపైన ఉన్న చెడు శక్తి మొత్తం అందులో ఉంది. అది ఎవరికైనా తలిగినప్పుడు కానీ, అది ఎవరైనా తొక్కినప్పుడు కానీ ఆ చెడు శక్తి వాళ్ళకు అంటే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు తొక్కని చోటు వేయాలి. అలా వేయడం వల్ల ఎవరికి హాని జరగదు. లేదంటే మీరు దిష్టి తీసిన తర్వాత ఎవరైనా తొక్కేస్తే మీకు మీ దిష్టి పోవడమేమో కానీ పాపం మాత్రం తగులుతుంది. ఎందుకంటే ఒకరిని హాని చేయకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఏ పని చేసినా కూడా అందులో ఘన విజయాన్ని సాధిస్తాము. ఒకరు నాశనం అయిపోయినా పర్లేదు, కానీ మనం బాగుండాలి అనుకుంటే మాత్రం ఎప్పటికీ బాగుపడలేము. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఈ పరిహారాన్ని చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.